వినకుండా ఉన్నాడా? నిజముగా మరపెట్టు వారి ప్రార్థన ఆయన వినకుండా ఉన్నాడా? నీ హృదయాన్ని కట్టుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులలో ఏ దోషము కనబడట్లేదు, ఇశ్రాయేలీయులలో ఏ వంకరితనము కనపడటలేదు. బిలాం అంటున్నాడు, బాలాకు నేను ఏమీ కూడా చేయలేను, నా వల్ల కాదు, నువ్వు ఎన్ని బలిపీఠాలన్న కట్టు, ఎన్నిసార్లన్న నేను దేవునికి ప్రార్థన చేసినా ఆయన దీవించిన మనుషులను ఎవరూ కూడా క్షేపించలేరు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీలో వంకరితనమున్నప్పుడు సాతాను ఏం చేస్తాడు చెప్పండి? నీకు శ్రమలు తప్పవు. నీ ఆలోచన, నీ ప్రవర్తనే, నీ వంకరితనమే నీకు శ్రమలకి కారణం. ఎప్పుడైతే నీ వంకర టింకర మార్గములో నుండి తిన్నని మార్గములో దేవుని చిత్తానికి లోబడతావో ఆ రోజునే నీ కుటుంబం, నీ బిడ్డలు, అలాగే యవనస్తులేంటి, వృద్ధులేంటి, అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక వంకరితనాన్ని నీ జీవితంలో నీవు ఎప్పుడైనా కలిగి ఉంటే సాతాను ఏం చేస్తాడు చెప్పండి? ఈరోజు బహుమతికి లొంగావా, శరీరాశికి లొంగావా, అలాగే ఈ లోక ఆలోచనలు ధన వ్యామోహాలలో నీవు లొంగిపోయావేమో. సాతాను ఏదో ఒకరోజు నేను ఏం చేస్తాడు చెప్పండి? నాశనము చేస్తాడు. చూడండి, అపొస్తల కార్యము 20వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మలను అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మలను గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత కోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట విడుచుకుని పోవలనని వంకరి మాటలు పలుకు మనుషులు మీలోనే. వంకరి మాటలు పలికే మనుషులు ఎక్కడి నుంచి బయలుదేరతారు చెప్పండి? మీలోని. దేవుడు ఎలా నడిపిస్తున్నారు చెప్పండి? వారిని తాయిన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములు అధ్యక్షులుగా చేసి గొప్ప వారిగా చేసి నిన్ను ఎంతో ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ సంఘములో నీవు అధ్యక్షులుగా ఉండి ఆ సంఘాన్ని కాయవలసిన నీవు ఏదైనా ఒకవేళ, ఎందుకంటే నీవు ఆదమరిచి ఒకవేళ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నేను వెళ్ళిపోయిన తర్వాత కోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపక మరియు శిష్యులను వెంట పెట్టుకుని పోయి వంకరి మాటలు పలుకు వారు మీలో బయలుదేరుస్తున్నారు. మీలోనే బయలుదేరుతున్నారు. కనుక దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో మిమ్మలను ఏ రీతిగా ఉండమని కోరుకున్నాడు? ఏ రీతిగా మీ జీవితాలు కాపాడుకోవాలి? కనుక సంఘములో సాతాను ఏం చేస్తుంది చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసిన మనుషులను మోసగించడానికి సంఘములో దొరపడుతుంది. సంఘములో దొరపడి వంకరి మాటలు పలికే మనుషులు మీలో నుండే బయలుదేరి వంకరి మాటలతో మీ విశ్వాసాన్ని చెడగొట్టేవారు మీలోనే బయలుదేరుతున్నారు. మీకు దేవుడిచ్చిన ఆయన మహిమను మీరు పోగొట్టుకోమాకండి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు మీ నడకలు మీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. కనుక సంఘాలలో ఈరోజు దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికి, పరిపూర్ణులుగా నడుస్తానికి మోషే లాంటి నాయకులను ఆయన ఏర్పాటు చేసుకుని
తన మార్గాలను వారికి తెలియజేసి ఆయన క్రియలన్నీ మీ కనపరిచి మిమ్మను సక్కని మార్గములో నడిపిస్తూ ఉండగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి వంకరి మార్గములో బహుమానాల కోసం లోకాస్తుల కోసం శరీరాస్తుల కోసం పరిగెట్టి మీ జీవితాలను పాడు చేసుకోకండి దేవునికి స్తోత్రము అలా ఎక్కనగా మీలో అనేకులు బయలుదేరుతున్నారు కోరమైన తోడేళ్ల స్వభావం వంటి వారు వారు మీలోనే బయలుదేరుతున్నారని దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి యోదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం అయ్యో వారికి శ్రమ వారు కయ్యును నడిచిన మార్గమున వారు నడిచిరి బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో పరిగెత్తి కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నచించిరి వీరు నిజముగా మీతో సుభోజనము చేయుదురు తమ్మును తాము మీ ప్రేమ విందులలో దొంగ మెట్లుగా ఉన్నారు వీరి గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిజ్జల మేఘములగాను కాయలు రాలి ఫలము లేని రెండు మారులు చచ్చిన వేళ్లతో పిలిగింపబడిన చెట్లగాను తమ అవమానమును నొరగ వెళ్ళకకువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలగాను మార్గము తప్పు తిరుగు చుక్కలగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అయ్యో వారికి శ్రమ వారు బిలాము నడిచిన మార్గములో బహుమానము కొరకు పరిగెడుతున్నారంట ఆతుర్తగా ఎలా వెళ్తున్నారు చెప్పండి సంతోషంగా ఆతుర్తగా పరిగెడుతున్నారు ఏదో ఒక విధంగా ఆ వారు సంతోషంగా బహుమానాన్ని సంపాదించుకోవాలని కోరాహు నడిచిన మార్గాలు బిలాము నడిచిన మార్గాలు ప్రేమ విందులలో ఆ విందులలోనికి మనం వెళ్ళటానికి అర్హత లేని విందులు కూడా వారు ఏం చేస్తున్నారు చెప్పండి విందులలో సంతోషాన్ని అనుభవిస్తున్నారు కనుక ఏ ఇంటికి వెళ్ళి దేవుడు తినొద్దన్నాడు ఏ ఇంటికి వెళ్ళి నువ్వు వారితో సావాసం చేయొద్దన్నాడు ఏ ఇంటికి వెళితే నీకు శాపం వస్తుందని చెప్పాడు ఆ ఇళ్ళకే నీవు తిరుగుస్తున్నావు బహుమానము కొరకు పాదవుల కొరకు అలాగే నీ యొక్క సంతోషము కొరకు తిరుగుతున్నావు దేవుడు అంటున్నాడు అట్టి వారు ఎలా ఉన్నారు చెప్పండి రాలిపోయిన చెట్ల వలె కాయలు రాలిపోయిన చెట్ల వలె ఉన్నారంట ఇటు అటు గాలికి కొట్టుకొని పోయినట్లు వారు రేపబడిన సముద్ర తరంగముల వలె ఉన్నారంట వారు కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారి కొరకు తమ అవమానమును నొరగ వెళ్ళకొనుసు సముద్రము యొక్క మార్గమును తప్పి తిరుగు సుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము ఎలా ఉన్నది చెప్పండి నిరంతరము భద్రము చేయబడి ఉన్నది తప్పు మార్గాలలో మేము ఇప్పుడు వెళ్ళిపోతాం ఒకప్పుడు మాకు ఆ మార్గం నచ్చింది ఈరోజు ఈ మార్గాలు మాకు నచ్చలేదు అని తప్పు మార్గములోనికి వెళ్ళి వారి పరిస్థితి దేవుడు అంటున్నాడు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఏం పర్వాలేదు దేవుని అవమానపరిచి దేవుడి సన్నిధిలో సాక్ష్యాలు చెప్పి దేవుడి సన్నిధిలో దైవజనులు గొప్పవారని చెప్పి ఆ తర్వాత వారిని తప్పుగా దూషించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అట్టి వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడే ఉన్నారు చెప్పండి అట్టి వారు బిలాము నడిచిన మార్గాలలో నడుస్తున్నారు
కోరాహు నడిచినట్లుగా నడుస్తున్నారు. ప్రేమ విందులలో ప్రేమ విందులలో సొంతంగా సంతోషంగా ఆనందంగా ఏ విందును కూడా విడిచిపెట్టకుండా ఏ ఒక్క మరి వారికి ఆహ్వానం రావటమే ఆలస్యం. ఆ స్థలాల్లోనికి మనం వెళ్ళాలా వద్దా, ఇది దేవునికి ఇష్టమైన మార్గమా కాదా అని కూడా లేకుండా విందుకు ఆహ్వానం రాగాని వాళ్ళ ప్రేమ విందులో పాలి భాగస్థులుగా ఉన్నారట, దొంగ మెట్లుగా ఉన్నారు. అట్టి వారి కొరకు దేవుడు అన్నాడు, గాఢాంధకారము భద్రము చేయబడింది. ఇక్కడ నీవు తప్పించుకోవచ్చు, ఇక్కడ నీవు బుద్ధిమంతుడుగా బుద్ధిమంతురాలిగా ఉండవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఆయన చక్కని మార్గములో నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన బోధలు నీకు బోధిస్తున్నాడు, ఆయన రక్షణ నీకు సమీపముగా ఉంది, నీవు ఆశీర్వదించబడి నీ ఇష్టానుసారమైన మార్గములో నడిసినప్పుడు ఈ వంకరి త్రోవల వారికి ఈ వంకరి త్రోవలలో నడిసే వారి కొరకు దేవుడు అంటున్నాడు గాఢాంధకారము వారి కొరకు భద్రముగా ఉన్నది. దేవునికి స్తోత్రము అరలే. కనుక భద్రంగా వారి కొరకు దేవుడు దాశాడు. ఇంత ప్రేమించిన దేవుడు, ఇంత పరిశుద్ధతను కలగచేసిన దేవుడు. బిలాము ఏం చేస్తాడు చెప్పండి, లాస్ట్కు తప్పు త్రోవల్లో నడిచాడు, దేవుని మార్గాలను విసర్జించాడు. అంత గొప్ప ప్రవర్త, అంత గొప్ప దేవుని సేవకుడు బహుమానాలకు ఈ లోక ఆనందాలకు ఈ లోకములో ఉన్న ఆనందాలు కాకుండా ఈ లోకములో ఉన్న దేవుని చెప్పండి రాజకీయ ఆనందాల కొరకు లోబడిపోయాడు, పేరు ప్రఖ్యాతల కొరకు లోబడిపోయాడు. రాజుగారే నా దగ్గరికి వచ్చారండి, నేనంతటి వాడిని అని చెప్పి దేవుణ్ణి కూడా విడిచిపెట్టేసి ఏం చేశాడు చెప్పండి, అల్పకాల పాప భోగములకు పరిగెట్టాడు. గాఢాంధకారము భద్రముగా అటు బిలాముకు కోరాహుకు అలాగే బలహీనులైన వారికి ప్రేమ విందుల్లో దొంగ మాటలు మాట్లాడే వారి కొరకు గాఢాంధకారము ఎలా ఉంది చెప్పండి, నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నారు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక లాస్ట్ వచనాలు 6వ అధ్యాయము 1వ వచనములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు అట్టి వాడిని తాను కూడా శోధింపబడుదునేమోనని తాను విషయమై చూసుకొను సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను కూడా శోధింపబడునేమోనని తాను విషయము చూసుకొను సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మీరు మంచి దారిలోనికి పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాంటి తప్పు మార్గములో నడిచేవారిని, మీలో ఏ తప్పిదములోనైనా ఏ పాపములోనైనా పడిపోయి ఉన్న వ్యక్తి గురించి మీరు మాకు తెలియచేయండి, అట్టి వారిని మీరు సాయశక్తుల మంచి మార్గములో నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద అని చెప్పండి, అందరి మీద ఉన్నది అంటున్నాడు. ఇది అందరి మీద ఉన్నది, అట్టి వారిని మంచి మార్గములో నడిపించాలి. అట్టి మార్గాలలో తప్పు తిరిగేవారు, దేవుని మార్గాలను విడిచిపెట్టి ఇచ్చలవిడిగా తిరిగేవారిని మంచి మార్గములో నడిపించాలి, గద్దించాలి. కనుక అలాంటి వారికి బుద్ధి చెప్పండి అని దేవుని లేఖనం కూడా చెబుతుంది. కనుక మా ఇష్టం, మాకు ఇష్టమైనప్పుడు దేవుడి మార్గాల్లో తిరుగుతున్నాం, ఇప్పుడు మాకు అవసరం లేదు కనుక దైవజనుల్ని దూషిస్తాం, దేవుణ్ణి కూడా దూషిస్తాం అనే వారి కొరకు దేవుడు అంటున్నాడు గాఢాంధకారము నీ కొరకు
సిద్ధముగా ఉన్నది కనుక ఇప్పుడు నీ ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించొచ్చు మాట్లాడవచ్చు నీ ప్రవర్తనలో లాభము కొరకు నీవు ఏదైనా చేయొచ్చు ఇదే నీకు అనుకూల సమయం అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఇలాంటి వంకరి త్రోవలోకి దేవుడు అంటున్నాడు అక్కడ గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక బిలాము చూశాడు ఇశ్రాయేలీయులను చెప్పించాలని ఎంత ఆలోచన చేసినా వారిలో దేవుని చేత మోషే నాయకత్వంలో నడిపించబడుతున్న ఇశ్రాయేలీయులలో ఏ వంకరితనము కనబడలేదు మోషే నాయకత్వంలో యదార్థతగా దేవుని మాటను బట్టి ఇశ్రాయేలీయులు వంకరి మార్గాలన్నిటిని కూడా సరాళము చేసి దేవుడు నడిపిస్తూ ఉండగా మోషే నాయకుడిగా ఉండగా బిలాము లాంటి బహుమానము కలిగే ప్రవక్తలు వారిని ఏ రీతిగా ఎన్ని కోణాలలో ఏడు కోణాలలో చూసినా వారిలో ఇశ్రాయేలీయులలో ఏ వంకరితనము కనబడలేదు దేవునికి స్తోత్రము అలా వంకరితనం ఉంటే నీ జీవితానికి ఎప్పుడైనా నష్టమే ఎప్పుడైనా నీకు ఏమొద్దు చెప్పండి శ్రమలే కనుక వంకరితనాన్ని తీసివేసుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక దుష్ట సాంగత్యం దుష్ట ఆలోచనలు అలాగే నీలో లేకపోతే నీ కుటుంబానికి ఎంతో నష్టం కనుక బిలాము పోయాడు అలాగే కోరాహు పోయాడు కోరాహు కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు అలాగే తన బిడ్డల మాత్రం తప్పించుకున్నారు అలాగే రకరకాలైన ప్రవక్తలు ఆ వంకరి త్రోవలలో బహుమతులకు పదవులకు వారు ఎంతగానో ఆశించి దేవుడి మార్గాలు విడిచిపెట్టి శాపగ్రస్తులయ్యి తిరుగులాడారు దేవునికి స్తోత్రము అలాగే అట్టి వారి కొరకు నిరంతరము గాఢాంధకారము అట్టి మార్గములో తిరుగులాడే వారి కొరకు గాఢాంధకారము వారి కొరకు కాసుకొని ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు అట్టి వారిని మీరేం చేయాలి చెప్పండి మంచి మార్గములో ఆత్మీయులైన మీరు అట్టి వారిని మంచి మార్గములో నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే మీలో వంకరి మాటలు మాట్లాడి మిమ్ములను ఏం చేస్తారు చెప్పండి వంకరి త్రోవలలో నడిపించేవారు మీలో అనేకులు బయలుదేరే సమయము ఆసన్నమయ్యి ఉన్నది తోడేళ్ల వంటి వారు వంకరి మాటలతో తన శిష్యులను ఈడ్చుకుపోయేవారు ఆనాడు దేవుని ఆత్మతో పౌలు గారు ఎంతగానో హెచ్చరిక చేశాడు కనుక మిమ్ములను దేవుడు తన రక్తమిచ్చి సంపాదించాడు తన ప్రాణమిచ్చి తన బిడ్డలుగా చేసుకున్నాడు కనుక ఆయన ఇచ్చిన తలంతులను పాడు చేసుకోకండిని ఆనాడు ఆత్మలో పౌలు గారి వారికి హెచ్చరిక చేశాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక మన జీవితాన్ని మనం సరిచేసుకుని మనలో వంకరి త్రోవలుంటే మన పక్కన వాళ్ళకుండే సరిచేసి మనస్సాక్షి కలిగి అలాగే నీలో వంకరితనం ఉంటే నీ కుటుంబానికి శాపంగా నీవు మార్చుకోకుండా దీవెనకరంగా తిన్నని మార్గములో నడుచుకోవాలని దేవుడు మిమ్మలను అందరినీ కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలండి ఇక్కడ కూడొచ్చిన ఈ సన్నిధికి వచ్చిన ఈ సన్నిధికి కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలండి మన పేరు మంజు నా మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళవలసి వచ్చిందండి ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు ఈ సన్నిధికి సన్నిధికి చాలా దూరం అయ్యానండి నేను నా భర్త నా బిడ్డ కూడాని కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి నేను విన్నాను నేను 2018 సంవత్సరంలో ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి అప్పటి నుంచి కూడా 4-5 నెలల క్రితం నుంచి 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను ఎంతో బాధపడేదాన్ని
మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి, అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాడు, మరి సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. అలాగే అమ్మగారికి అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మా, ఈ సన్నిధికి వస్తారు, దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని, మీరేం బాధపడద్దు, ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు. కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని. ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని. ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ నాకు ప్రార్థన అంతకు ఎక్కేది కాదు. ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకునేదాన్ని, నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి. ఇలాగ ఏసయ్యా, మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా దూరం ఉన్నాను నేను నా భర్త కూడాని, ఈ సన్నిధికి నడిపించండి ఏసయ్యా అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు నైట్ ఈ సన్నిధిలో ఉంటాను, నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను, మీ సాక్షి మీ సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటాను ఏసయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. అమ్మగారయ్య కూడా, అమ్మగారయ్య గారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు. అనుకున్న రీతిలోనే విజయవాడ మరి నా భర్త నడిపించారు. ఏసీ కృపను బట్టి మరి ఈ అమ్మగారయ్య గారు ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి. మేము అజయసింగ్ నగర్లో రెంట్కుంటున్నామండి, ఉండేవాళ్ళం ఇది వరకు. ఒకరోజు ఆఫ్టర్నూన్ నుంచి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను. టాబ్లెట్ వేసుకునేదాన్ని తగ్గేది కాదు, మజ్జిగ తాగాను తగ్గలేదండి, సిరప్ కూడా వేసుకున్నాను తగ్గలేదు. మా హస్బెండ్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తాను రా అంటే వద్దులే అది తగ్గిపోతులే, ఏసీ ఉన్నారు కదా అదే తగ్గిస్తాడు అని చెప్పి అనుకున్నానండి. కానీ తగ్గేది కాదు, నైట్ వరకు కూడా నైట్ 12 వరకు అలాగే బాధపడుతూ ఉన్నాను. ఎందుకో వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాను. వాష్రూమ్లో ఏసీయా మరి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నాను, చాలా విపరీతంగా అండి, పడుకుంటున్నాను నిద్ర పడతలేదు, అటు ఇడుతున్న అస్సలు చాలా విపరీతంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను. ఏసయ్యా విశ్వాస మందిరంలో అమ్మగారు అయ్యగారు అని అనుకున్నానండి. వెంటనే అమ్మగారు అయ్యగారు సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గించామనుకున్నాను. వెంటనే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి లోపే వెంటనే నా గ్యాస్ అంతా మొత్తం పొట్టంతా ఉబ్బిపోయిందండి. ఆ పొట్ట మొత్తం లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ అంతా తగ్గిపోయి పెయిన్ అనేది ఏమీ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెయిన్ అనేది లేదండి. మరి దేవుడు నా పట్ల ఎంత అద్భుత కార్యం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడండి. లాస్ట్ మంత్ మరి తన చిన్న సాక్ష్యం చెప్పారు కన్ను కోసం. మరి కన్ను దేనివల్ల అయిందో నాకు అది తెలియదండి. ఈ శరీరం అనేది శరీరంలో ఏది పోయినా ఏది ఉన్నా కళ్ళు ఉండాలండి. మరి నా భర్తకి మరి ఎందుకలా జరిగిందో తెలియదు. ఒక హాస్పిటల్కి వెళ్తే 10 రోజులు టాబ్లెట్స్ వాడమన్నారు, వద్దు పని వేరే హాస్పిటల్కి చూపించుకో అని చెప్పి విజయవాడ అరవింద హాస్పిటల్కి చూపించుకున్నారండి. చూపించుకుంటే ఇదేంటి ఇన్ని రోజులు అయిపోయింది, కన్నేమో ఇంతలా అయిపోయింది ఏంటి అని చెప్పి అన్ని టెస్టులు చేస్తే కన్నులో లోపల నరం లోపల వాటర్ అంతా వెళ్ళిపోయి నరం ఉబ్బింది అన్నారండి. ఆ నరం లోపల మచ్చాత అలాగే ఉండిపోయింది, మచ్చాత నేను తీయడానికి లేదు. మరి ఎందుచేత ఇంత టెన్షన్ పడి ఇంతవరకు మీరు తెచ్చుకున్నారో తెలీదు. వెంటనే దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ తను అక్కరే వెళ్ళారండి హాస్పిటల్కి, తానే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చారండి. ఆ కన్ను వల్ల మరి మార్నింగ్ అంతా బాగానే ఉంటుందండి, ఎడం కన్నుతో చూడగలరు, నైట్ అయ్యేటప్పుడు మజ్గా చీకటి. తను జాబ్ ఎలా చేస్తున్నారో నాకు తెలియదండి. తను దేవుడి మట్టికి ఎంతగానో కృపను చూపించి ఇంటి వరకు తను నడిపిస్తున్నాడండి ట్రాఫిక్లో. మరి తను ఎలాగొస్తున్నాడు తెలీదు, కానీ మరి ఆ మధ్య అలాగే ఉండిపోద్ది. ఇదంతా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, దానికి ఒత్తిడి పడకూడదు, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎలాంటి కష్టం బాగా రెస్ట్ తీసుకోవాలి కన్నుకి అంటున్నారండి. కానీ ఇప్పటికి వచ్చి 2 నెలలు అవుతుంది దగ్గర దగ్గరికి, రెస్ట్ అనేది లేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేదండి. ఆ కన్ను అలాగే ఉంది. ఎలాగుంది అంటే అలాగే ఉంది. మరి లేజర్ ట్రీట్మెంట్ చేయించగా ఎలాగుందంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించి కూడా అలాగే ఉంది అని అంటున్నారండి. ఒక్కసారి అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలు పెడుతున్నారు, విశ్వాసంతో ఉండండి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నారండి. మీ అనుదిన ప్రార్థనలో కూడా ఒకసారి నా భర్తని కన్ను కోసం ప్రార్థన చేయండి, కన్ను స్వస్థపడేలాగే సహాయం చేయండి. ఈ గొప్ప సాక్ష్యం
దేవుడు దీవించండి.